గౌతమముని కొడుకుల గురించి ఆసక్తికరమైన కథ ఏకతన్ ద్వితన్ త్రితన్ ఇవి గౌతముని ముగ్గురి కొడుకుల పేర్లు ఈ ముగ్గురు తండ్రిలాగే మహామేధావులు వేదములను ఎలాంటి దోషాలు లేకుండా అభ్యసించారు గౌతమునకు వీరంటే చాలా అభిమానము ఇలాంటి తేజస్ సంపన్నులైన కుమారులను కనినందుకు గౌతముడు చాలా సంతోషించేవాడు అలా చాలా కాలం సుఖంగా గడిపి గౌతముడు దేవలోకమునకు వెళ్ళినాడు గౌతముడు పురోహితుడిగా ఎంతోమంది రాజుల దగ్గర ఉండేవాడు ఆయన దేవలోకం వెళ్ళిన తరువాత ఆ రాజులందరూ గౌతముని ముగ్గురు కొడుకులను తండ్రిని ఎలా గౌరవించేవారో అలాగే గౌరవించేవారు అయితే ఈ ముగ్గురిలో త్రితన్ అనేవాడు మిగిలిన ఇద్దరికంటే అన్ని విధములా గొప్పవాడుగా అయ్యాడు అందువల్ల అందరూ అతన్ని ఎక్కువగా గౌరవిస్తూ అతనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు మిగిలిన ఇద్దరి మీద ఆసక్తి చూపడం తగ్గించారు ఒకసారి ఈ ముగ్గురికి సోమయాగం చేయాలనే ఆశ పుట్టింది దానికి కావలసిన ధనము పశువులు అవసరమైన వాటి కోసం ముగ్గురిలో ఇద్దరు త్రితన్ అను చిన్నవాన్ని ముఖ్యునిగా ఉంచుకుని ధనము పశువులు మొదలగు వారిని సేకరించుకొనిరి త్రితన్ మీద ఉన్న గౌరవంతో ధనవంతులు రాజులు ధారాళముగా విరాళాలను ఇచ్చారు ఆ ధనమును వస్తువులను పశువులను తీసుకుని సోమయాగం చేయడానికి తూర్పు దిక్కున ఉన్న సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళారు త్రితన్ ముందు వెళ్తుంటే మిగిలిన ఇద్దరూ వెనుక వస్తూ ఉన్నారు వాళ్ళిద్దరికీ త్రితన్ మీద చాలా అసూయ కలిగింది చెడుగా ఆలోచించి త్రితన్ను చంపేసి పశువులను డబ్బును వాళ్ళిద్దరే తీసుకుని వెళ్ళాలని అనుకున్నారు వారు అలా అనుకోగానే వారికి మంచి సమయం కూడా దొరికింది సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడిన బావి దగ్గర వారు బస చేశారు రాత్రి సమయంలో అక్కడికి ఒక తోడేలు వచ్చింది త్రితన్ దాన్ని చూసి భయపడ్డాడు తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయాడు లోపల నుండి తన అన్నల్ని పిలిస్తే వారు పలకలేదు వాళ్ళిద్దరూ ఇదే మంచి అవకాశం అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు యాగం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం కదా ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది యాగాన్ని పూర్తి చేయడం ఎలా అని త్రితన్ బాధపడ్డాడు మనస్సు దృఢం చేసుకుని దేవతలను మొరపెట్టి ప్రార్థించడం మొదలుపెట్టాడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు నాలుగు వైపులా చూసిన తరువాత అతనికి ఒక మూల ఒక తీగ కనిపించింది అది సోమలత అనే తీగ అతను దాన్ని గుర్తుపట్టి వెంటనే అక్కడే సోమయాగం చేయవలననే అనుకున్నాడు రాళ్లతో ఆ తీగను నూరి రసమును పిండినాడు ఆ పాడు బావిలో కొంచెం నీరు కూడా ఉండుటచే ఆ నీటిని ఉపయోగించుకున్నాడు త్రేతాగ్నులను యాగవేదికను మనసులోనే సృష్టించుకున్నాడు అనేక మంది ఋత్విక్కులు పెద్ద గొంతుకతో మంత్రములను ఘోషించినట్లు తానొక్కడే పెద్ద గొంతుతో మంత్రములను చదవడం ప్రారంభించాడు అతనికి మంత్రములన్నీ కంఠస్థమే అతని ధ్వని దేవలోకం వరకు వ్యాపించింది ఇంద్రుడు మొదలగు దేవతలందరూ పరుగు పరుగున అతని వద్దకు వచ్చారు గౌతముని ఉత్తమ కుమారుడు యాగము చేస్తున్నాడు అతనికి అక్కడికి వెళ్ళకపోతే ఏం సమస్య ఏర్పడుతుందో అని ఆ దేవతలు భయపడ్డారు సోమరసమును యథాక్రమముగా వారందరికీ పంచి ఇచ్చినాడు త్రితనుడు తాను కూడా దాన్ని సేవించాడు అతని కోరిక నెరవేరింది దేవతలు సంతోషించి అతన్ని ఒక వరం కోరుకోమన్నారు ఈ పాడు బావి నుండి నన్ను బయటపడనియండి అని అతను అడిగాడు వారు సరేనన్నారు ఆ భూమిలో చాలా లోతున సరస్వతీ నది ప్రవహిస్తున్నది ఆ బావికి దిగువన ఉన్న నది ఈ బావి మీదుగా పొంగి ప్రవహించసాగింది ఆ నదీ ప్రవాహంలో పడి సులభముగా గట్టు చేరినాడు త్రితనుడు అతడు దేవతలను ఇంకొక వరమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు ఇకపై ఎవరు ఈ బావిలోని నీటిలో స్నానము చేస్తారో వారికి సోమరసపానము చేసిన ఫలము లభించాలని అతను అడిగాడు దేవతలు సంతోషంతో అతనికి ఆ వరమును కూడా ఇచ్చారు ఇలా గౌతమ్ముని కుమారుడు కష్ట సమయంలోనూ అనుకున్నది సాధించాడు